ఈ ఆలయంలో బాపుకు రోజులో 3 సార్లు పూజలు. బాపును భగవంతుడిగా కొలుస్తారు. ఆయనకు ఎన్నో దేవాలయాలను కూడా కట్టారు. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా బాపు దేవాలయాల గురించి తెలుసుకుందాం. గాంధీని అక్కడ దేవుడిగా కొలుస్తారు. మరి ఈ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దైవం మానవ రూపేణ అని అంటారు. మనుషుల్లో దేవుళ్ళుంటారని దీని అర్థం. కొంతమంది మహానుభావులను చూస్తే నిజమే అనిపిస్తుంది. అందుకు ఉదాహరణే భారత జాతిపిత మహాత్మా గాంధీ. జాతి కోసం ఆయన చేసిన పోరాటం అనన్య సామాన్యం. అహింసే మార్గంగా శాంతి లక్ష్యంగా భారత స్వాతంత్ర్యం కోసం బంగారు బాటలు వేశారు. ఆయన నాటిన స్వేచ్ఛా స్వాతంత్ర్యం అనే విత్తనాల ఫలాలనే ఇప్పుడు మనం ఆరగిస్తున్నాం. ఈ రోజు ప్రత్యేకత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ రోజు గాంధీ జయంతి. 1869 అక్టోబర్ 2న బాపు జన్మించారు. తెల్లధర పాలన నుంచి విముక్తి కోసం శాంతియుత పోరాటం చేశారు. అందుకే బాపుని భగవంతుడిగా కొలుస్తారు. ఆయనకు ఎన్నో దేవాలయాలను కూడా కట్టారు. ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా బాపు దేవాలయాల గురించి తెలుసుకుందాం. గాంధీని అక్కడ దేవుడిగా కొలుస్తారు. మరి ఈ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఓ గ్రామంలో బాపుని భగవంతుడిగా ఆరాధించడమే కాదు, బదులుగా ఆయనకు అంకితం చేసిన ఆలయం కూడా ఉంది. గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ మహాత్ముడు జన్మించాడని అందరికీ తెలిసిందే. పోర్బందర్లో బాపు ఏ ఇంట్లో అయితే జన్మించాడో ఆ గృహాన్ని మందిరంగా మాదిరిగా ఉన్న మ్యూజియంగా నిర్మించారు. ఈ ఆలయం పేరు కీర్తి మందిరం. దేశంలోని ప్రతి మూల నుంచి భక్తులు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. అయితే గాంధీ జయంతి రోజు మాత్రం ఇక్కడ భారీ సంఖ్యలో ఉంటారు. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలోని బతారా గ్రామంలో మహాత్మాగాంధీ దేవాలయం ఉంది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ రాగితో తయారు చేసిన 6 అడుగుల గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గర్భగుడిలో బాపు విగ్రహాన్ని ఉంచి పైభాగంలో త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ఆలయ గోడలపై బాబాసాహెబ్ అంబేద్కర్ సహా ఇతర గొప్ప వ్యక్తుల చిత్రాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని ప్రముఖ గాంధేయవాది నాయకుడు అభిమన్యు నిర్మించారని చెబుతారు. కర్ణాటకలోని మంగళూరులో గరుడ్ శ్రీ బ్రహ్మ బైదర్కాలా ప్రాంతంలో బాపుకు మరో దేవాలయం ఉంది. ఈ గుడిలో గాంధీ రోజుకు 3 సార్లు పూజిస్తారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 2, ఆగస్టు 15 తేదీల్లో మహాత్ముడికి విశేష పూజలు నిర్వహిస్తారు. సరస్సున మందిరంలో నిర్మిస్తారు. బాపు దేవాలయాన్ని 1948లో నిర్మించారు. 2006లో విగ్రహాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయాన్ని ప్రజల డిమాండ్ మేరకు ఇక్కడ నిర్మించారు.